ముఖ్యమంత్రి గారు ఒక మాట అర్థం చేసుకోవాలి, అసలు ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది జీవితకాలం వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిరూపం. ఇల్లు అనేది ఒక ఇమోషన్, ఇల్లు అనేది ఆ కుటుంబం మొత్తం కలలుగానే ఒక సౌధం. అదేదో కేవలం ఒక నాలుగు ఇటుకలు లేదా రెండు రాళ్ళు పెట్టి కట్టిన ఒక కట్టడం కాదు. ఇల్లు అనేది ఒక జ్ఞాపకాల పొదరిల్లు. అలాంటి ఇల్లును మీరు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారు, మాకు తెలుసు. మా కుటుంబం స్వయంగా కేసీఆర్ గారి కుటుంబం ఒకసారి కాదు రెండుసార్లు డిస్ప్లేస్ అయ్యాం మేము. మా నాయనమ్మ ఊరు పోసానపల్లి అని అప్పర్ మానేరు డ్యాంలో 1940లో మునిగిపోతే అక్కడి నుంచి తట్టాబుట్టా తీసుకొని మేమంతా చింతమడకకు వచ్చింది మా కుటుంబం. మా అమ్మమ్మ ఊరు, మా అమ్మగారి అమ్మ ఊరు మొన్న మిడిమానేరులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2014 తర్వాత మా అమ్మమ్మ గారి ఊరు కూడా మునిగిపోయింది. మా జ్ఞాపకాలు ఆ ఇల్లు అన్నీ అక్కడే పోయినాయి. సో ఒకసారి కాదు రెండుసార్లు డిస్ప్లేస్ అయిన ఫ్యామిలీ మాది. మాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు. ఒకసారి నిర్వాసితులుగా మారితే ఆ ఊరితో నలుముకున్న జ్ఞాపకాలు కానీ ఆ ఇంటితో నలుముకున్న కొన్ని ఆశలు ఆకాంక్షలు కానీ ఎట్లుంటాయో మాకు తెలుసు, మీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే మీలాగా అయాచితంగా లకీలరాలో వచ్చినట్టు ధన్మనే ఊడి పడలేదు ప్రజలు. పాపం కష్టపడి ఇదే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇలా మీరు ముఖ్యమంత్రి కావచ్చు కానీ గతంలో మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడే అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న ఇండ్లు ఇవి. 20, 30, 40 ఏళ్ళ కష్టంతో, రెక్కల కష్టంతో కట్టుకున్న ఇండ్లు. పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఇంటి నెంబర్లు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, నల్లా బిల్లులు ఉన్నాయి. అన్ని అంటే చట్టరీత్యా అన్ని రకాలుగా న్యాయమైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం గుర్తించిన ఇండ్లు. కానీ దాని మీద ప్రచారం ఎట్లా చేస్తున్నారండి వాళ్ళని చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో. కాంగ్రెస్ వాళ్ళు ఆ కనుగోలు గారు ఏదో కొత్త టీం పెట్టిండట 500 మందిని పెట్టి ప్రచారం ఎట్లాంటి, వీళ్ళంతా ఆక్రమణదారులు, వీళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్లో కట్టినరు, బఫర్ జోన్లో కట్టినరు. అంటే మరి ఇన్ని రోజులు గుడ్డి గుర్రాల పనులతో మీరు మీ ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు 50 ఏళ్ళ మీ నిర్వాహకమే కదా ఇవాళ వాళ్ళందరూ ఇంత అవస్థలు పడ్డానికి కారణం. 50 ఏళ్లలో ఎన్నడన్నా పట్టించుకున్నారు? ఇగో ఇది 2016లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో చెరువులు, వాటి యొక్క ఎఫ్టీఎల్లు, వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం 2016లో. అంటే అదివరకు 1956 నుంచి 2016 వరకు అంటే సరిగ్గా 60 ఏళ్ళు ఒక్కరంటే ఒక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ఉన్నా మిగతా ప్రభుత్వాలు ఉన్నా కనీసం వాటి బౌండరీస్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేయలేదు. ఎట్లా వస్తే అట్లా పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు చేశారు, ఎఫ్టీఎల్ చూడలేదు, బఫర్ చూడలేదు, ఏజ్ చూడలేదు, కట్టిపారేసినారు, ఇచ్చి పారేసినారు. ఈరోజేమో ఈరోజు ఇప్పుడు 2024 సంవత్సరంలో వచ్చి మీరు ఆక్రమణదారులు, మీరు తప్పు చేసినారు. నేను అడుగుతా ఉన్నా మీకు దమ్ముంటే చేత అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చినో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. హైకోర్టు కూడా అదే చెప్పింది కదా, ఎవరైతే పర్మిషన్ ఇచ్చినరో ఆనాడు, ఎవరైతే అధికారులు, ఎవరైతే ఆనాడు ఉన్న ప్రభుత్వాలు, ఎవరెవరైతే ఈ ఆక్రమణలను, మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా, వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో, వాళ్ళ మీద చర్య తీసుకో. ఎందుకు మరి మేము 2016లో వచ్చి ఈ జీవో ఇచ్చేదాకా ఎందుకు మీ ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని నేను అడుగుతా ఉన్నా. ఇవన్నింటికి మించి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తా అంటే ఒక మాట అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి, నేను మీ ప్రాధాన్యం ఏంది అసలు? ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటావా? ప్రజలకిచ్చిన మాట ఏంటిది? మీరు రైతులకు రైతు భరోసా అన్నారు, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నారు, ఆటో డ్రైవర్లను బాగా చూసుకుంటాం నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నావు, మహిళా సోదరిమణులను కోటీశ్వరులను చేస్తా అన్నావు నెలకు 2500 అన్నావు. అది ఏది చేయకపోగా దానికి దేనికి పైసలు లేవట, దానికి మాత్రం పైసలు లేవు, చేతులు రావు, మనసు రాదు. కానీ 150,000 కోట్లు ఒక మూసీ ప్రాజెక్టు. నేను ఒకటి అడుగుతా ఉన్నా మూసీ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పాలా? మేము కూడా మొత్తం దేశంలో ఉండే అన్ని వివరాలు తెప్పించినాం. ఇగో ఇది నమామి గంగే, నమామి గంగే యొక్క ఇగో డిపిఆర్ ప్రాజెక్టు వివరాలు మొత్తం, అసలు దాని మొత్తం ప్రాజెక్టు యొక్క పూర్వాపరాలు ఏంది దాని కథ అనేది నేను కూడా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెప్పించిన. ఏంది అసలు నమామి గంగే ఏంది? 2400 కిలోమీటర్ల గంగానది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది కార్యక్రమం నమామి గంగే. 2400 కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? 40,000 కోట్లు.
2400 కిలోమీటర్ల గంగానది కోసమేమో 40,000 కోట్లు, కానీ 55 కిలోమీటర్లలో జరిగే మూసీ సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు 150,000 కోట్లు ఖర్చు అవుతుందంట. దీన్ని స్కామ్ అనకి ఏమనాలి మరి మేము? దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది చెప్పాలి కదా. ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూల్చడం అంటే ఇది ప్రభుత్వానికి, యంత్రాంగం మీద, తన పరిపాలన మీద తనకే పట్టులేనితనానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఉన్నాను.